దేశానికి గుడ్ న్యూస్ అందించింది ఓఎన్జీసీ. గోదావరి నదిలో ఓఎన్జీసీ చేపట్టిన అన్వేషణ సత్ఫలితాలిస్తోంది. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణా గోదావరి బేసిన్ సమీపంలోని బంగాళాఖాతంలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలని గుర్తించారు. ఈ నిక్షేపాలను వెలికి తీసే పనికి ఓఎన్జీసీ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మే జూన్ వరకు రోజుకు 45,000 బ్యారెల్ల వరకు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడుతోంది. దీంతో మన తీరంలోనే క్రూడ్ ఆయిల్ ను నిక్షేపాలు లభ్యమవడం దేశానికి గుడ్ న్యూస్. దేశానికి గుడ్ న్యూస్ అందించింది ఓఎన్జీసీ. గోదావరి నదిలో ఓఎన్జీసీ చేపట్టిన అన్వేషణ సత్ఫలితాలిస్తోంది. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణా గోదావరి బేసిన్ సమీపంలోని బంగాళాఖాతంలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను గుర్తించారు. ఈ నిక్షేపాలను వెలికితీసే పనికి ఓఎన్జీసీ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మే జూన్ వరకు రోజుకు 45,000 బ్యారెల్ల వరకు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడుతోంది. దీంతో మన తీరంలోనే క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు లభ్యమవడం దేశానికి గుడ్ న్యూస్. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. సందీప్, ఏదైతే కాకినాడ తీరానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త ఈ చమురు నిక్షేపాలను కూడా ఏదైతే చమురు నిక్షేపాలకు సంబంధించిన వెలికితీత ప్రారంభించారు లాంఛనంగా. ఈ ఓఎన్జీసీ సాధించిన ఈ ప్రగతిని చూస్తే కనుక ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలపడం జరిగింది. దేశ ఇంధన రంగంలో ఇదొక పెద్ద ముందడుగుగా ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ఇది ప్రస్తుతం చూస్తే కనుక ఇది వాస్తవం చూస్తే కనుక 2021 నవంబర్ లోనే ఈ ప్రొడక్షన్ ప్రారంభం కావాల్సినప్పటికీ కూడా కోవిడ్ కారణంగా ఏదైతే ఈ జాప్యం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక మొత్తం 16 సంవత్సరాల పాటు ఈ నుంచి ఓఎన్జీసీ చమురు నిక్షేపాలను కూడా వెలికితీయబోతుంది. వీళ్ళు చూస్తే కనుక దాదాపు దేశ ఇంధన రంగానికి అవసరమైన దానిలో దాదాపు 10% వరకు కూడా ఈ ఒక్క బావి నుంచి కూడా వెలికితీసేందుకు కూడా ఓఎన్జీసీ సిద్ధమవుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ ప్రొడక్షన్ అంటే ఈ ఏడాది మధ్యలో అంటే దాదాపు జూన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రొడక్షన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఏదైతే చూస్తే కనుక ప్రతిరోజు కూడా 45,000 బ్యారెల్స్ యొక్క ముడి క్రూడ్ ఆయిల్ తో పాటు 10 MMSCM ఏదైతే ఈ గ్యాస్ కూడా ఇక్కడ నుంచి వెలికితీయబోతున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇది మొత్తం చూస్తే కనుక $5.12 బిలియన్ ప్రాజెక్ట్ ఇది. ఓఎన్జీసీ సాధించిన చాలా పెద్ద ప్రగతిగా చెప్పుకోవచ్చు. కాకినాడ తీరానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఏదైతే KG DW 98/2 బ్లాక్ కూడా ఉంది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ గతంలో ఈ కేజీ బేసిన్ లో కాకినాడ సమీపంలోని గాడిమోగ వద్ద ఏర్పాటు చేసుకున్న KG D6 బావికి సమీపంలోనే ఈ బావి కూడా ఈ ఓఎన్జీసీ సంబంధించినప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ ప్రారంభించిన ఈ ప్రొడక్షన్ ప్రారంభించిన బావి కూడా ఉంది. మొత్తాన్ని చూస్తే కనుక ఇది చాలా పెద్ద శుభ పరిణామంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక దేశంలో ఇంధన అవసరాలు రానురాను ఏదైతే గణనీయంగా పెరుగుతున్నాయి. పూర్తిగా దిగుమతులపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఓఎన్జీసీ సాధించిన ఈ ప్రగతి అనేది చాలా గొప్ప ముందడుగుగా కూడా ప్రధాని ఇదైతే పేర్కొనడం జరిగింది. మొత్తం చూస్తే కనుక ఈ కాకినాడ తీరానికి 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ కొత్త బావి కూడా ఉంది. ఏదైతే మొత్తం చూస్తే కనుక ఈ ఓఎన్జీసీ అధికారులు అంటే ఇక్కడ కాకినాడ ఓఎన్జీసీ ఎసెట్ అధికారులు కూడా చెప్తున్న ప్రకారం చూస్తే కనుక కొంత జాప్యం అయినప్పటికీ కూడా ఇది త్వరగా ప్రారంభించగలిగా ఏదైతే చూస్తే కనుక ఈ పూర్తిగా ప్రొడక్షన్ ఏదైతే పూర్తి స్థాయిలో కనుక అందుబాటులోకి వస్తే కనుక ఈ మొత్తం ఈ దేశ ఇంధన అవసరాలకు సంబంధించిన 11 నుంచి 15% వరకు కూడా ఇది తీర్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తం కృష్ణా గోదావరి బేసిన్ అనేది కూడా దేశ ఇంధన రంగంలో కూడా చాలా పెద్దగా ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారింది. దేశంలో మరి ఎక్కడ
ఎక్కడా లేని విధంగా ప్రస్తుతం కాకినాడ కృష్ణా గోదావరి బేసిన్లోనే ఈ ప్రొడక్షన్ అనేది కూడా జరిగి రోజులు కూడా రాబోతున్నాయి. ఇందులో చూస్తే కనుక ముఖ్యంగా కాకినాడ తీరానికి సమీపంలోనే ఇదైతే ఓఎన్జీసీ ప్రగతి సాధించడం, అటు ఇటు కోనసీమ తీర ప్రాంతం, ఇటు కాకినాడ తీర ప్రాంతం వద్ద కూడా ఇలా ఈ పెద్ద ఈ ప్రొడక్షన్ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ప్రారంభించడం అనేది కూడా ఓఎన్జీసీ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ ద్వారా వీరికి మొత్తం శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మొత్తం ఇప్పటికీ చూస్తే కనుక రాను అవసరాలు పెరిగిపోతున్నాయి. ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటే తప్ప చమురు ఏదైతే దేశ అవసరాలను సరిపెట్టలేని పరిస్థితి. అదేవిధంగా చూస్తే కనుక ఇంధన ధరలు కూడా పెరిగి ప్రజలపై తీవ్రంగా భారం పడుతుంది. ఇప్పటికీ చూస్తే కనుక లీటర్ పెట్రోల్ కదా ఏడాది 2000 క్రితం చూస్తే కనుక 120 రూపాయల వరకు కూడా వెళ్ళిపోయింది. డీజిల్ కూడా 100 రూపాయల వరకు కూడా వెళ్ళిన నేపథ్యంలో తీవ్రంగా భారం పడింది. ముఖ్యంగా రవాణా రంగంతో పాటు సామాన్య మధ్యతరగతిపై ప్రజలు కూడా విపరీతంగా భారం పడింది. ఈ నేపథ్యంలో రాను కూడా చూస్తే కనుక రానున్న రోజుల్లో దిగుమతులపై మరింత ఎక్కువగా ఆధారపడితే కనుక ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ ద్వారా ఏదైతే ఆయనలో నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ద్వారా కృష్ణా బేసిన్ లో ప్రస్తుతం ఈ సాధించిన ఈ యొక్క విజయం అనేది కూడా దేశ ఇంధన రంగంలో ఒక పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ కూడా దీన్ని అభినందించడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా రావాలి, ఇంకా మరిన్ని రావాల్సిందని చెప్పి కూడా ప్రధాని మోదీ కూడా ఆకాంక్షించడం జరిగింది. మొత్తం ప్రస్తుతం ఈ ప్రారంభించిన ఓఎన్జీసీ ఏదైతే చమురు తోచి ప్రారంభించిన కేజీ డిడబ్ల్యూఎన్ 98/2 ఈ యొక్క బావి నుంచి చూస్తే కనుక మొత్తం రానున్న 16 ఏళ్ల పాటు ఈ బావి పనిచేయబోతుంది. ఈ బ్లాక్ లోంచి ఏదైతే ఈ చమురుతో పాటు గుడి చమురుతో పాటు గ్యాస్ కూడా ఉత్పత్తి చేయబోతున్నారు. ఇది ఏదైతే మరింత ఇలాంటి ప్రాజెక్ట్స్ మరింత మందిగా ఇంక ఎక్కువ వస్తే కనుక దేశ ఇంధన రంగంలో సంబంధించి చూస్తే కనుక మరింతగా ఏదైతే చాలా ఊరటం ఇస్తుంది. మొత్తమే చూస్తే కనుక ఓఎన్జీసీ గత 2 సంవత్సరాలు ఆలస్యంగానైనా కూడా దీన్ని మొత్తమే అటుకెళ్ళి ప్రారంభించారు. కోవిడ్ పాండమిక్ తర్వాత కారణంగా కొంత ఆలస్యమైనప్పుడు కూడా ప్రారంభించి ఈ ఏడాది మధ్యలో నుంచి కూడా ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో ప్రారంభించబోతున్నారు. ఇక్కడ చూస్తే కనుక కృష్ణా గోదావరి బేసిన్ అనేది చాలా గర్వకారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అంటే వాస్తవానికి ఈ చమురు గ్యాస్ రంగం అంతా కూడా కేంద్రం దేశం మొత్తంగా కూడా హక్కున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అది కూడా కాకినాడ సమీపంలోనే ఇది ఏదైతే ఈ చమురు అదేవిధంగా గ్యాస్ కూడా కొత్తగా ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం చూస్తే కనుక స్థానికంగా కాకినాడ సంబంధించి చూస్తే కనుక పారిశ్రామిక రంగానికి కూడా చాలా దోహదపడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికీ చూస్తే కనుక గ్యాస్ లేక చాలా విద్యుత్ ప్లాంట్లు కూడా మూతపడినాయి. రాజమండ్రి సమీపంలోని జీవికి ఏదైతే గ్యాస్ ప్లాంట్ తో పాటు ఇలా అనేక పెద్ద జిఎంఆర్ తో పాటు జీవికి ఇవన్నీ కూడా మూతపడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రారంభమైన ఈ గ్యాస్ ఈ మొత్తం చూస్తే కనుక ఈ ఏడాది మధ్యలో నుంచి ప్రారంభం కాబోతున్న ఈ గ్యాస్ ఉత్పత్తి నుంచి స్థానికంగా కనుక ఈ పవర్ ప్రాజెక్టులకు కనుక కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింతగా పారిశ్రామికంగా ముందుకు పోవాలి. ఇప్పటికే కాకినాడ సెజ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఈ ప్రస్తుతం ఈ ఓఎన్జీసీ కొత్త ఈ ప్రాజెక్ట్ అనేది ఏదైతే చాలా దోహదపడబోతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సద్వినియోగం చేసుకుంటే కనుక మరింతగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అటు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేదంటే గ్యాస్ ద్వారా నడిచే పవర్ ప్రాజెక్టులు వస్తే కనుక ఇప్పటికీ చూస్తే కనుక రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించిన భారం పడుతుంది. విద్యుత్తు ఎక్కువ రేటు కొనుగోలు చేస్తారని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే సామాన్య ప్రజలపై కూడా కరెంటు బిల్లు ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ ఓఎన్జీసీ సంబంధించిన కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు ప్రారంభించిందో ప్రతిరోజు కూడా 10 mm SCM ఏదైతే ఈ గ్యాస్ కూడా ఉత్పత్తి కాబోతుంది. అదేవిధంగా 45,000 barrels ఏదైతే ముడి చమురు కూడా ఉత్పత్తి కాబోతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సాధించగలిగితే కనుక కేంద్రం ద్వారా దీన్ని సాధించగలిగితే కనుక అంటే ఎప్పటికే చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లతో పాటు ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాలో కూడా గతంలో కూడా ఉద్యమం జరిగింది. మన గ్యాస్ మన హక్కు అనే ఉద్యమం కూడా గతంలో జరిగింది. ఎందుకంటే ఇక్కడ కేజీ బేసిన్ లో అంటే కాకినాడ సమీపంలో కావచ్చు లేదా ఇటు కోనసీమ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ను స్థానికంగా అవసరాలకి ఏదైతే కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకి అంటే ముఖ్యంగా చూస్తే కనుక గతంలో ఇక్కడ గ్యాస్ ని గుజరాత్ కు డైరెక్ట్ గా పైప్ లైన్ తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రస్తుతం ఈ గ్యాస్ ని స్థానిక అవసరాలకు కూడా కేటాయిస్తే కనుక ఖచ్చితంగా ముఖ్యంగా కాకినాడ సెజ్లో పోవచ్చు ఉభయ గోదావరి జిల్లాలో పవర్ ప్లాంట్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకినాడ సెజ్కి అనుబంధంగా ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న గ్యాస్ ని రాష్ట్ర వాటా కనుక సాధించగలిగితే కనుక ఇది చాలా పెద్ద ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడే చూస్తే కనుక రాష్ట్ర విభజన కారణంగా పారిశ్రామికంగా
ఏదైతే పూర్తిగా వెనకబడి ఉందని చెప్పి ఇప్పటికే కూడా కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఓఎన్జీసీ కొత్త బావి ఏదైతే నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్పత్తి నుంచి ఈ బావి నుంచి కనుక రాష్ట్ర వాటర్ కనుక గ్యాస్ కనుక సాధించగలిగితే చాలా ముందడుగు పడుతుందని చెప్పి కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సార్. అంటే వరప్రసాద్ ఇప్పుడు అప్పుల విభులో కూరుకుపోయిన ఏపీకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2021 నుంచి ప్రారంభం కావాల్సిన అంటే 2000 క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ అనేది కోవిడ్ పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నిన్న నుంచి కూడా లాంఛనంగా ప్రారంభమయ్యారు ప్రారంభించారు. అయితే ఇందులో చూస్తే కనుక ఖచ్చితంగా గ్యాస్ అనేది ఇప్పటికే కూడా ఓఎన్జీసీ ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి కోనసీమతో పాటు కేజీ బేసిన్ లో కాకినాడ తీర ప్రాంతంతో పాటు కోనసీమ తీర ప్రాంతం అదేవిధంగా కృష్ణా జిల్లా మగాయలాంక వరకు కూడా మొత్తం ఈ ఆపరేషన్స్ చేస్తున్నారు ఓఎన్జీసీతో పాటు కెయిన్ ఎనర్జీ అదేవిధంగా గుజరాత్ జిఎస్పీసీఎల్ అదేవిధంగా రిలయన్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే చమురు నిక్షేపాలను కూడా వెలుగుతీస్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక కేవలం గ్యాస్ అనేది ముందుగా ఇక్కడ స్థానికంగా ఇచ్చిన తర్వాతే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఓఎన్జీసీ నిన్న ప్రారంభించిన ఏదైతే ఈ బావి నుంచి చూస్తే కనుక ప్రతిరోజు కూడా 10 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ ఒక గ్యాస్ ను కూడా వెలికి తీస్తారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే పైప్ లైన్ వ్యవస్థ ఉండడం కారణంగా ఈ పైప్ లైన్ ద్వారా ఇది ఇతర రాష్ట్రాలు కానీ ముఖ్యంగా ఎక్కువగా గుజరాత్ తో పాటు బాంబేకి కూడా మహారాష్ట్ర కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉంది. దీన్ని కనుక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించగలిగితే దీని వాటాను కనీసం 50% కావచ్చు లేదంటే స్థానికంగా ఎందుకంటే ఇక్కడే ఉత్పత్తి అవుతుంది కృష్ణా గోదావరి బేసిన్లోనే ఈ గ్యాస్ అంతా ఉత్పత్తి అవుతుంది. అపారమైన ఏదైతే చమురు నిక్షేపాలు దేశంలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక కృష్ణా గోదావరి బేసిన్ తప్ప మరి ఇంకా చోట మరే చోట కూడా ఇంతలాగా ఇంతగా నిక్షేపాలు కూడా బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ ప్రారంభించిన ఇది ఏదైతే ఈ గ్యాస్ ఉత్పత్తి నుంచి కూడా రాష్ట్రం వాటా కనుక సాధిస్తే ఖచ్చితంగా ఒక పెద్ద ఏదైతే గతంలో కూడా చాలా మంచి అవకాశాలను కూడా రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేకపోయింది. గతంలో ఆ సమయంలోనే మన గ్యాస్ మన హక్కు అంటూ కూడా ఇక్కడ ఉద్యమాలు కూడా జరిగాయి. ముఖ్యంగా అప్పట్లో కూడా చూస్తే కనుక మాజీ ఎంపీ హర్ష కుమార్ తో పాటు ఇతర నాయకులు కూడా ఇక్కడ స్థానికంగా కోనసీమలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యంగా గోదావరి జిల్లాకి ఇక్కడ గ్యాస్ ను ఇచ్చి ఇక్కడ ప్రారంభించిన చూస్తే కనుక జిఎంఆర్ జీవీకే లాంటి ఎన్నో సంస్థలు కూడా ఇక్కడ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన కూడా విద్యేశ్వరం పవర్ ప్లాంట్ కూడా ఉంది. అయితే చూస్తే కనుక వాటికి గ్యాస్ లేక మొత్తం పూర్తిగా మూతపడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ సెజ్ కూడా అందుబాటులోకి వచ్చింది. చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. కాకినాడ సెజ్ లో పోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది. వీటన్నింటినీ బేస్ చేసుకుని కనుక ఖచ్చితంగా పవర్ ఇండస్ట్రీస్ కనుక గ్యాస్ ద్వారా ఏదైతే గ్యాస్ ద్వారా పవర్ ఇండస్ట్రీస్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా ఇది చాలా ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా సాధించాల్సింది. ఇప్పటికే చాలా అవకాశాలను కూడా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోలేకపోయింది. ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలను కూడా కేంద్రం నుంచి సాధించలేకపోయారు. పోలవరం నిధులతో పాటు ఇలా అనేక రకాలను కూడా ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఇది చాలా సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇది రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోదీ మొత్తం చేతిలో ఉంది కాబట్టి దీన్ని బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఒక మంచి అవకాశంగా మలుచుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతం ఓఎన్జీసీ ప్రారంభించిన ఈ కేజీ బీడబ్ల్యూఎన్ 98/2 ఈ బ్లాక్ నుంచి కనుక ఈ ఉత్పత్తి అవబోయే గ్యాస్ ని అంటే ఎలాగో ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా దాదాపు ఈ ఏడాది జూన్ నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. నిన్నైతే లాంఛనంగా ప్రారంభించారు. దీని నుంచి కనుక వాటాను కనుక సాధించగలిగితే అటు రాజకీయంగా కూడా ఏదైతే బీజేపీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బీజేపీ నాయకులు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. అయితే కేంద్రం ఎలా చూస్తుంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి చూడాల్సి ఉంది. గతంలో ఇప్పుడు కూడా ఇలా డిమాండ్లు వచ్చినా కూడా కేంద్రం పట్టించుకోలేదు. ఓఎన్జీసీపై అనేక రకాలుగా ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఓఎన్జీసీ ఇక్కడ స్థానికంగా ఏదైతే ముందుకు ఏదైతే స్థానిక అవసరాలు తీర్చిన తర్వాత బయటకు తీసుకెళ్లాలిపోయిందో చూస్తే కనుక నేరుగా చూస్తే కనుక కోనసీమ నుంచే దాదాపు 1000 కిలోమీటర్ల పైగా పైప్ లైన్ వ్యవస్థ కూడా వేసుకున్నారు. పబ్లిక్ పైప్ లైన్ ద్వారా గెయిల్ ఆధ్వర్యంలో గెయిల్ నేతృత్వంలో మొత్తం ఈ గ్యాస్ అంతా కూడా ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా గుజరాత్ లో ఉన్న ఇండస్ట్రీస్ కి తరలి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఉత్పత్తి కాబోతున్న ఎలాగే ముడి చమురు సంబంధించి ముడి చమురు కూడా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ కూడా ఉత్పత్తి కాబోతుంది. 45,000 బ్యారెల్స్ ఒక రోజుకి అంటే చాలా అదైతే సామాన్యమైన విషయం కాదు. మొత్తం అటు ఈ గ్యాస్ ఇది ఈ క్రూడ్ ఆయిల్ రెండింటినీ కూడా ఖచ్చితంగా
ఈ ఆంధ్రప్రదేశ్ లో వాటాగా సాధించి ఇక్కడే స్థానికంగా ఇప్పుడు కాకినాడ సెజ్ కూడా అందుబాటులో ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయబోతుంది కాబట్టి మొత్తం పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించకపోతున్నారు కాబట్టి ఇక్కడే స్థానిక ఇండస్ట్రీస్ కనుక పెడితే కనుక ఖచ్చితంగా గోదావరి కృష్ణా బేసిన్ అనేది మరింతగా ఏదైతే దేశానికి ఒక కలిపితురాగా మారుతుంది. అదేవిధంగా చూస్తే కనుక గోదావరి జిల్లాలో అభివృద్ధిలో ఇంతకు మించిన అవకాశం లేదని చెప్పి కూడా నిపుణులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వరప్రసాద్.